అధ్యక్ష, ఎలక్ట్రానిక్స్ లో పెద్ద ఎత్తున మన యువతి యువకులకి ఉద్యోగాలు వచ్చడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అందుకే నేను, ఎందుకంటే ఐటీఐ పాలిటెక్నిక్ కూడా హెచ్ఆర్డి మినిస్ట్రీ కింద ఉంది కనుక నేను కూడా అధికారులు చెప్పాను, డైరెక్ట్ గా కంపెనీస్ తో టైప్ అవుదాం, వాళ్ళనే కరికులం ఇవ్వమందాం, వాళ్ళనే టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వమందాం. సో ఎక్కడైతే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్ ఉందో అక్కడున్న ఐటీఐ పాలిటెక్నిక్స్ అన్నిటికీ వాళ్ళ కరికులం, వాళ్ళ టెస్టింగ్ తీసుకొద్దాం, ఫోకస్డ్ గా చేద్దాం. అనంతపూర్ వచ్చి గల కియా ఉంది అధ్యక్ష, ఫోకస్డ్ గా చేద్దాం. డెంటింగ్ పెయింటింగ్, ఆస్ట్రేలియాలో డెంటింగ్ పెయింటింగ్ ఒక పెద్ద వరల్డ్ క్లాస్ సెంటర్ ఉంది అధ్యక్ష, స్పేస్ షిప్ లాగా లోపల ఉంటుంది అధ్యక్ష. మనం అలాంటిది ఐటీఐ పాలిటెక్నిక్స్ తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అంటే డైరెక్ట్ లింక్ ఇండస్ట్రీకి ఏం కావాలి, ఇన్సెంటివ్ సబ్సిడీస్తో పాటు క్వాలిటీ స్కిల్డ్ మ్యాన్ పవర్, ట్రైనింగ్కి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా రియల్ టైమ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అందజేయాలనేది వాళ్ళు కోరుతున్నారు. దానికి బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు సెట్ చేస్తున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా గౌరవ మంత్రి గొట్టపాటి రవి గారి నాయకత్వంలో అనేక ఎంఓయూలు జరుగుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా వచ్చి కలిసినప్పుడు, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ నా దగ్గర ఉంది, మంత్రి గారు నేను కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా అనంతపూర్, కర్నూలులో ఐటీఎస్లో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలని వాళ్ళు కూడా కోరుతాం జరిగింది అధ్యక్ష. సో చాలా ఫోకస్డ్గా పెద్ద ఎత్తున మళ్ళీ గతంలో ఎట్లయితే పెట్టుబడులు వచ్చినాయో, ఉద్యోగాలు ఉపాధి కల్పించామో, అదే దిశగా మళ్ళీ ఎలక్ట్రానిక్ సెక్టర్లో తీసుకురావాలనే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, బహుశా ఏ కూటమి కూడా గతంలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పుండదు మేనిఫెస్టో. ఈరోజు బాబు సూపర్ సిక్స్ లో చూస్తే మొదటి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం అధ్యక్ష. దాంట్లో భాగంగా డిఎస్సి ఏర్పాటు చేశాం, ఇప్పటికీ పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరించుకున్నాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏదైతే అవసరం ఉందో అది కూడా మేము అందరం కోఆర్డినేట్ చేసి అందించాలని ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రాబోయే రోజుల్లో ఐటీ ఎట్లయితే గ్రో అవుతుందో అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం కనీసం 5 లక్షల మంది ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పనిచేసే అవకాశం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అది ప్రధానంగా మనకు వచ్చేగల కడప, చిత్తూరు, నెల్లూరు, శ్రీ సిటీ నెల్లూరులో ఉంది కదా, ఆ ఎకో సిస్టమ్ లో ఒక్క నోడ్ వస్తుంది అధ్యక్ష. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు డ్రోన్ ఎకో సిస్టమ్ కర్నూలులో వస్తుంది అధ్యక్ష. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం ఆల్రెడీ భారతదేశానికి క్యాపిటల్ గా ఉంది, దాన్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ఈ 3 నోడ్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తామని ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, 2 పాలసీ వచ్చేగల డేటా సెంటర్ పాలసీ అధ్యక్ష. ఈరోజు ఐటీ గురించి ఎల్లెక్కి ఉంటే దాంట్లో నేను చాలా స్పష్టంగా కొంచెం చెప్పాను అధ్యక్ష, కొంత రిపిటేటివ్ ఉంటుంది, బట్ లార్జర్ ఆడియన్స్ కోసం నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, డేటా ఇస్ ద ఫ్యూచర్ అధ్యక్ష. మీరు చూస్తే ఏఐ అనేది అనివార్యమైంది అధ్యక్ష. అందరూ కోరేది డేటా సెంటర్లే కాదు, డేటా సెంటర్స్కి గ్రీన్ ఎనర్జీ కూడా అవసరం ఉంది, అది కూడా 24/7 గ్రీన్ ఎనర్జీ అవసరం ఉంది అని అందరూ నేను కోరుతాం జరిగింది అధ్యక్ష. అందుకే జియోఎంలో గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్నారు. మీ ఇద్దరం కలిసికట్టుగా పిచ్ చేస్తున్నాం కంపెనీస్కి, డేటా సెంటర్స్కి కావాల్సిన ఎకో సిస్టమ్ అంటే టాలెంట్, ఇంటర్నెట్ కేబుల్, అదే కాకుండా 24/7 గ్రీన్ ఎనర్జీ అందిస్తానో కూడా వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, 2019లో చూస్తే గతంలో నేను చెప్పినట్లు ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. అప్పుడు భారతదేశంలో ఉన్న పక్క రాష్ట్రాలు ఎవరు డేటా సెంటర్ గురించి అంత ఆలోచించిన సమయంలో ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చా అధ్యక్ష. దాంట్లో భాగంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం, ఆ రోజు భూమి పూజ చేశాం, కానీ ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కొండ కావాలని రాజధాని కోసం తీసుకుందాం, ఏదో భవనాలు కడదామని లాస్ట్కి వచ్చి గల కోడికత్తి టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు అధ్యక్ష. అందరు చూసుంటారు వైజాగ్లో కోడికత్తి స్టైల్లో టవర్స్ కడతామని చెప్తాం జరిగింది అధ్యక్ష. అదే ఆ కొండ మీద కట్టాలని ఏదో కలలు కన్నట్టున్నారు, అది వాళ్ళు ఇంకా ఇక్కడ లేరులేండి. బట్ ఆ కంపెనీలో 6 సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళా, అక్కడ చూపిస్తాం జరిగింది. గతంలోనే నేను చెప్పినట్లు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను,
వచ్చే 3 నెలల్లో తప్పనిసరిగా అక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తాం. పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అధ్యక్ష, నేను పొద్దున చెప్పినట్లు $300 బిలియన్ డేటా సెంటర్స్ లో ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. దాంట్లో కనీసం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం కీలకమైన పాత్ర వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. దానికి కావాల్సిన సబ్మరీన్ ల్యాండింగ్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, ఇంకో పక్కన ఒక కనీసం ఎంతగానో కనీసం 1 GW వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రంలో తీసుకొచ్చేదానికి, రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకొచ్చేదానికి అనేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దాంట్లో ప్రధానమైన ఇన్సెంటివ్ 10% క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి, అంటే 100% SGST రీఎంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్, అదేవిధంగా ఇది ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, 50 MW కన్నా ఎక్కువ ఎవరన్నా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్నా లేదంటే 5,000 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాళ్ళకి కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అది పాలసీలో కూడా పెట్టాం అధ్యక్ష. ఇంతేకాకుండా ఈ డేటా సెంటర్స్ కావాల్సిన టాలెంట్, అదేవిధంగా ఈ AI ఏదైతే ఇప్పుడు అనివార్యం అవుతుందో ఒక శాండ్ బాక్స్ ఏర్పాటు చేసి మన దగ్గర ఉన్న డేటాని అనానమస్ చేసి ఒక శాండ్ బాక్స్ రూపంలో రీసెర్చ్ ప్రాజెక్ట్స్కి ఇవ్వండి. తద్వారా మన పిల్లలకి AI మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ కోర్సెస్ కూడా కాలేజీలో ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అది కూడా ఏర్పాటు చేస్తానని ఈ సభాముఖంగా సభ్యులందరూ కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ ఒకటి చెప్తున్నా, ఫోకస్ జోన్స్ అనేది చాలా చాలా అవసరం. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేదంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటా పోతే ఏమవుతుందంటే అధ్యక్ష, క్రమీపంగా 10 సంవత్సరాలు బాగుంటుంది, సబ్సిడీస్ ఇచ్చే వరకు ఒక 20 సంవత్సరాలు బాగుంటుంది, కానీ తర్వాత ఎకో సిస్టమ్ లేకపోతే మనది కొలాప్స్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చైనాకి వెళ్ళాను, చైనాలో చూస్తే ఎకో సిస్టమ్ వల్లనే పెద్ద ఎత్తున కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయింది అధ్యక్ష. సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి గల పోర్ట్ యాక్సెస్, ఆ మొత్తం మ్యాన్ పవర్ కానివ్వండి, ఆ మొత్తం ఎకో సిస్టమ్ 100 కిలోమీటర్లో రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది ఫోకస్డ్గా నేను తీసుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే పక్క రాష్ట్రాలతో పోల్చితే మనం బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రం అందజేయని విధంగా బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందజేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే TCS వచ్చింది, దాంట్లో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బయోఫ్యూల్స్ ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో భాగంగానే ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ అధ్యక్ష, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ భారతదేశంలో, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ అది ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంది, నిజంగానే గర్వకారణం అధ్యక్ష. ఇవన్నీ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల వచ్చింది అధ్యక్ష. సో ఇన్సెంటివ్స్ పక్క రాష్ట్రాలు కూడా ఇస్తున్నారు, పక్క రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నారు, బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నంబర్1గా నిలబడాలి అధ్యక్ష. తద్వారానే ఈ పరిశ్రమలన్నీ పెద్ద ఎత్తున వస్తాయి, దానివల్లనే నిరుద్యోగ యువత యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతామని ఈ సభాముఖంగా పౌర సభ్యులందరూ తెలుపుకుంటూ, అధ్యక్ష 164 సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు, సభ్యులందరూ కూడా మళ్ళీ కోరుతున్నాం, పొద్దున్న కూడా కోరే మళ్ళీ కోరుతున్నాం, ఆల్రెడీ ఒక సభ్యుడు కూడా వచ్చి కంపెనీ పేరు, ఫోన్ నెంబర్, వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని కూడా నాకు ఇష్టం జరిగింది. మనందరం ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారాలి, మన ప్రాంతాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. పాలసీస్ అన్నీ ఇప్పుడు మేము ముందలు పెట్టాం, IT పాలసీ కూడా త్వరలోనే మేము తీసుకొస్తున్నాం. సో మనందరం ఈ MSME గౌరవ మంత్రి గారు కూడా MSME పాలసీ గురించి కూడా గతంలో మాట్లాడారు, 3-4 సెషన్స్ ఇదే సెషన్లో 3-4 రోజుల ముందల అది కూడా చెప్తాం జరిగింది, పాలసీ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. సో పాలసీలు అన్నీ తీసుకొచ్చాం, మనందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. తద్వారానే 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి మనం కల్పించగలుగుతామని మీ ద్వారా గౌరవ సభ్యులందరూ నేను తెలుపుకుంటూ, గతంలో నేను చెప్పాను మీకు కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నా, రోల్ డెక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, వాళ్ళందరికీ పర్సనల్గా కలిసికట్టుకు వెళ్ళి రీచ్ అవుట్ చేద్దాం, అవసరమైతే కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్1 ఉండాలి. AC మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్1లో ఉండాలి, TV మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్1లో ఉండాలి, సెల్ ఫోన్ తయారీ నంబర్1లో ఉండాలి,
సెమీకండక్టర్స్ నంబర్ వన్లో ఉండాలి, డేటా సెంటర్స్ నంబర్ వన్లో ఉండాలి, టూరిజం నంబర్ వన్లో ఉండాలి, రెన్యూవబుల్ ఎనర్జీ నంబర్ వన్లో ఉండాలి, ఎంఎస్ఎంఈ నంబర్ వన్లో ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా క్యాబినెట్లో కూడా చెప్పారు, నంబర్ టూ అంటే దట్ ఈస్ నంబర్ వన్ అండ్ లూజింగ్ అని. సో నంబర్ టూకి ప్లేస్ లేదు, అన్ని రంగాలు నంబర్ వన్ ఉండాలి. దానికి మీకు ఎలాంటి పాలసీ కావాలంటే నేను మీకు పాలసీలు అందజేస్తాం, మీకు ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలంటే అందజేస్తాం, మీరు పరిగెత్తండి. అంటే ఆయన మాటలు చెప్పాలంటే నాకన్నా స్పీడ్లో పరిగెత్తండి, మీరు ఇంకా స్లో ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం కూడా జరుగుతుంది. అధ్యక్ష తప్పనిసరిగా పెట్టుబడులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి తీసుకొస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. కానీ కలిసికట్టుగా చేయాలని ఇక్కడున్న గౌరవ సభ్యులు అందరూ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.